నూటికి 100 పాళ్ళు 2019 ఎన్నికలు అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పనితీరు ప్రాతిపదికగాను, ఆయన సాధించిన విజయాల ప్రాతిపదికగాను, ఆయన సాధించిన అపజయాల ప్రాతిపదిక అసలు చర్చనీయాంశమే కాల. ఆ ఎన్నికలు జరిగిన తీరు ఒక్కసారి గమనించుకుంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ఒక వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసుకున్న వ్యూహకర్తలతోటి, ఆయన సోషల్ మీడియాతోటి ప్రజల మనసుని తనకు అనుకూలంగా మౌల్డ్ చేసుకోగలిగారు. ఆయన ఎట్లా మౌల్డ్ చేసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన రాజధాని ఆయన సామాజిక వర్గీయుల కోసం ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసింది. అంటే అదే రాజధానిని అసెంబ్లీలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన జగన్మోహన్ రెడ్డి గారు, రాజధాని నిర్ణయం సాకారం అయిన తర్వాత అక్కడ, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆశించింది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇవన్నీ సాధ్యం కాదని అనుకున్న దగ్గర నుంచి ఇది సాధ్యమవుతుంది అని చెప్పనే భావన కలిగిన తర్వాత 2019 ఎన్నికలకి నాడు మీరు గమనించుకుంటే 37 మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో 33 కమ్మ సామాజిక వర్గీయులే. తెలుగుదేశం పార్టీ సబ్మిట్ చేసిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సెకండ్ డిపిఆర్లో 25,000 కోట్ల రూపాయల అవినీతి దాగుంది, ఈ డిపిఆర్ని మీరు ఆమోదించొద్దు అని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. పట్టిసీమ కాదు అది వట్టిసీమ అన్నారు. ఇట్లా మొదలుపెట్టి, అంటే అగ్రిగోల్డ్ భూములు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు కొట్టేశారు, హాయ్లాండ్ లోకేష్ కొట్టేశాడు, సదావర్తి భూములు తెలుగుదేశం నాయకులు కొట్టేశారు, నారాసుర రక్త చరిత్ర వివేకానంద రెడ్డి గారి హత్యని, నా జీవితానికి నా ప్రాణాలకు ప్రమాదం కల్పించేందుకు కోడికత్తి ద్వారా హత్యాయత్నం చేశారు, వీటి చుట్టూ రాజకీయం నడిచింది తప్ప చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పరిపాలనా తీరు మీద ఎక్కడ అది అసలు చర్చనీయాంశం కాలేదు. చర్చనీయాంశం చేయటంలో తెలుగుదేశం పార్టీ విఫలం చెందింది నూటికి 100 రూపాయలు. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా చాలా మంది న్యూట్రల్లు, అంటే మనకి జస్టిస్ ఈశ్వరయ్య గారు లాంటి వాళ్ళు, లక్ష్మణ్ రెడ్డి లాంటి వాళ్ళు, నాగార్జున రెడ్డి లాంటి వాళ్ళు, ఆంజనేయ రెడ్డి లాంటి వాళ్ళు, రమణ దీక్షిత్ లాంటి వాళ్ళు చాలా వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని వాళ్ళు సృష్టించిన అలజడి, వాళ్ళు చేసిన ప్రచారం ఆనాటి ప్రభుత్వం మీద ఉష్ అంటే రొకట పోట అన్నట్టుగా ప్రతి చిన్నాంశాన్ని మ్యాగ్నిఫై చేసి ప్రచారం కల్పించగలిగారు. ఆ స్థాయి ప్రచారాన్ని తిప్పికొట్టడంలో తెలుగుదేశం పార్టీ విఫలం చెందింది. వాస్తవ గణాంకాలని ప్రజలకు విడమర్చి చెప్పడంలో కూడా విఫలం చెందింది అనేది వాస్తవం. తెలుగుదేశం పార్టీ ఏం ఆలోచించిందంటే, మనం అభివృద్ధి ప్రణాళికలు రచిస్తున్నాం, శ్రీకాకుళం భవనపాడు పోర్టు దగ్గర నుంచి హిందూపూర్లో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దాకా మనం అభివృద్ధి చేస్తున్నాం, మనం సంస్థలు నెలకొల్పుతున్నాం, మనం సంపద సృష్టిస్తున్నాం, మనం భవిష్యత్తు తరాలకు ఒక హోప్ క్రియేట్ చేస్తున్నాం, ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ వీటిని ప్రజలు పరిగణలోకి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన నెగిటివ్ ప్రచారం, తెలుగుదేశం పార్టీ మీద ఆ ప్రభుత్వం మీద చేసిన నెగిటివ్ ప్రచారం చాలా విస్తృతంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లే విధంగా జగన్ చెప్తాం. ఇప్పుడు స్కిల్స్ స్కామ్ డెవలప్మెంట్, స్కిల్ స్కామ్ ఒకటి బయటకు వచ్చింది, ఔటర్ రింగ్ రోడ్డు బయటకు వచ్చింది. ఇంకా నా దాదాపు ప్రస్తావించారు కదా స్కిల్ గురించి, స్కిల్ లో స్కామ్ జరిగింది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. స్కిల్ లో స్కామ్ జరిగిందా, అంటే మనీ ట్రయల్ జరిగిందా? రుజువులు ఈ రోజు దాకా, September 9 చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఇవాళ మనం March 5 ఉన్నాం, ఇప్పటికీ దర్యాప్తు జరుగుతోంది అని అంటున్నారు కదా. అంటే 5 సంవత్సరాలు మీ చేతిలో అధికారం ఉంది, వ్యవస్థలు మీ చేతిలో బయటకు వచ్చింది, మొన్నటి దాకా నిద్రపోతున్నారా? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అది ఇంప్లిమెంట్ అయింది. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-20 సంవత్సరానికి సంబంధించి బెస్ట్ స్కిల్డ్ యూత్ అవార్డు మీ ప్రభుత్వానికి వచ్చిందా రాలేదా? అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు కాకుండానే 46 ట్రైనింగ్ సెంటర్లు ఎస్టాబ్లిష్ అవ్వకుండానే, అక్కడ 1,000 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ అవ్వకుండానే, మీరు అన్ని తప్పుడు ఆరోపణలు కదా. మీరేం చెప్తున్నారు, 90% క్యాష్ కాంపోనెంట్ ఇన్స్టాల్ చేస్తానని చెప్పని తీసుకుని, అంటే వాళ్ళ అగ్రిమెంట్లో ఉందా? వాళ్ళ అగ్రిమెంట్లో అంటే కైండ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పని ఉంది. వాస్తవాలను వక్రీకరించి రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని, అంటే మీకు మీద కేసులు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మీకు తోడు ఆయన మీద కూడా అవినీతి చరిత్ర ఉంది, ఆయన కూడా నేరారోపణలు ఎదుర్కొంటున్నారు, ఆయన కూడా జైలు జీవిత చరిత్ర ఉంది అని చెప్పని ఈ కేసులు నమోదు చేయటం తప్ప, ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారం ఉంది, ఇన్నర్ రింగ్ రోడ్డు ల్యాండ్ అక్విజిషన్ అయిందా? అవ్వలేదు. ల్యాండ్ అక్విజిషనే కాని దాంట్లో, అంటే ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు, రోడ్డు ఫార్మేషన్ జరగలేదు, దాంట్లో 1,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పని ఎట్లా ఆరోపణ చేస్తారు? ఇవాళ అమరావతి వ్యవహారం, అమరావతిలో ఏమి నిగ్గు తేల్చగలిగారు? 2019 నుంచి ఇవాళ ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనాలి అని అంటే ప్రభుత్వ పాలసీ డెసిషన్ లీక్ చేసుకొని
దాని ద్వారా లబ్ధి పొందాలి. మీరు ఇవాళ ఎన్వి రమణ గారిని, దమ్మలపాటి శ్రీనివాస్ గారిని వాళ్ళ మీద నమోదు చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు భూములు కొనది ఎప్పుడు? ప్రభుత్వ పాలసీ డేషన్ కన్నా ముందు భూములు తీసుకున్నారు వాళ్ళు. అంటే ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు అమ్మకాలు ఎప్పుడు జరగలేదా? పోని ప్రభుత్వ పాలసీ డేషన్ జరిగిన తర్వాత ఎక్కడైనా చూసుకోండి, ఇవాళ మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఉంది, అక్కడ ఒక ఔటర్ రింగ్ రోడ్డు ఫామ్ అవుతుంది అని అలైన్మెంట్ బయటకు వచ్చిన తర్వాత చేతిలో డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటారు, కొనుక్కుంటారు. కానీ ఒకే సామాజిక వర్గం వాళ్ళు కొన్నారనే కదా ఇక్కడ. అంటే ఇక్కడ ఆ సామాజిక వర్గాలను ఏమైనా నిషేధించారా? ఆ సామాజిక వర్గాలు పెట్టుబడులు పెట్టకూడదు అని చెప్పి నిషేధించారా? లేదు, అదే రాజధాని, రాష్ట్రానికి ఉండాల్సిన రాజధాని ఆ ప్రాంతంలోనే ఎందుకు శ్రీకృష్ణ కమిషన్ వద్దనన్నా కూడా దాన్ని ఎందుకు అక్కడ పెట్టారు అనేది కదా. ఇక్కడ శివరామకృష్ణన్ కమిషన్ అపాయింట్ చేసిన శివరామకృష్ణన్ అపాయింట్ చేసినప్పుడు ఫైనల్ డెసిషన్ మేకర్ రాష్ట్ర ప్రభుత్వం. అవును, అది శివరామకృష్ణన్ కమిషన్ జస్ట్ రికమెండింగ్ ఏజెన్సీ. శివరామకృష్ణన్ కమిషన్ రికమెండేషన్స్ ఫాలో అవ్వాల్సిన నెసెసిటీ లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విచక్షణ ఉంటుంది. శివరామకృష్ణన్ కన్నా అనుభవజ్ఞులైన విఘ్నత ప్రదర్శించగలిగిన పరిణతి ఆ పాలకులకు ఉంటుంది. శివరామకృష్ణన్ కమిషన్ ఎక్కడో సజెస్ట్ చేసిన మాత్రాన దాన్ని ఫాలో అవ్వాల్సిన నెసెసిటీ లేదు. దొనకొండ అన్నారు తర్వాత, సరే ఓకే, శివరామకృష్ణ కమిషన్ వద్దనంది, ఓకే మీరు వద్దని అన్నారు దొనకొండ. ఆ శివరామకృష్ణ కమిషన్ దొనకొండ కావాలని అంది, మీరేమన్నారు నూజివీడు కావాలని అన్నారు. ఆ తర్వాత మళ్ళీ అమరావతికి వచ్చారు, అటవీ భూములు నూజివీడు కావాలి అని చెప్పని ప్రభుత్వం అధికారికంగా పాలసీ డెసిషన్ తీసుకుందా? పాలసీ డెసిషన్ తీసుకోకపోవచ్చు, స్పెక్యులేషన్స్ బయట జరిగిన ప్రచారాలు పుకార్లు ఇవన్నీ కూడా. ప్రభుత్వం అధికారికంగా పాలసీ డెసిషన్ తీసుకున్నది అసెంబ్లీలో పెట్టిన బిల్లుని జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారా లేదా? ఇచ్చారు. ఆ రోజు ప్రతిపాదించింది ఏంటి? ఎందుకు అక్కడ ప్రతిపాదించారు? అమరావతికి, అమరావతి రాజధానికి ఒప్పుకుంటున్నాం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒప్పుకుంది. ఇవాళ చెప్తున్నా, ఇందాక నేను చెప్పింది అదే, సామాజిక వర్గం అని చెప్పని చేస్తున్న ఆరోపణలకి బహిరంగంగా సవాల్ చేస్తున్నా నేను. అక్కడ సామాజిక వర్గాల స్టాటిస్టిక్స్ మొత్తం ఉన్నాయి. ఏ సామాజిక వర్గం ఎంత ఉంది, ఏ సామాజిక వర్గానికి సంబంధించిన భూములు ఎక్కువగా పోలింగ్ లో ఇచ్చారు, ఇవాళ అక్కడ ఉన్న డెమోగ్రాఫికల్ ప్రపోర్షన్ ఒకసారి లెక్క చేసి చూసుకుంటే ఆ 29 గ్రామాల పరిధిలోనే కాదు, అసలు 2 జిల్లాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గాలు ఏ గ్రామంలో చూసుకున్నా, నా గ్రామంతో కూడా చెప్తున్నా నేను, ఒకరోజు 1000 మంది జనాభా ఉంటే వాళ్ళు 300 మంది ఉన్నారు. యంగర్ జనరేషన్ లేరు, మొత్తం ముసలాళ్ళు మిగిలిపోయి ఉన్నారు అక్కడ. ఇవాళ అక్కడ వ్యాపారాలు చేసో అక్కడ లబ్ధి పొందే స్టేజ్ లో యువత ఎవరు లేరు అక్కడ, అంతా మైగ్రేట్ అయిపోయి ఉన్నారు, నగరాల్లో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు. కాబట్టి అదే నిశ్చిత ప్రాంతమా? ఎందుకు అక్కడ పెట్టారు? ఎందుకంత కాన్సన్ట్రేషన్ అమరావతి మీద పడింది ఆ రోజున? రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణం జరిగి తీరాలి,